ఏది భయ పబ్లిక్ టాక్ అన్నారు, ఏమన్నా ఆది పురుష్ గురించి అడుగుతారంటే బిగ్ బాస్ గురించి అంటున్నారు. ఏముంది ఆ దాని గురించి చెప్పడానికి, మీరు అడగడానికి చల్ ఏముంది అన్న దాంట్లో చెప్పడానికి ఏముంది? ఎంటర్టైన్మెంట్ చేస్తుంది కదా ఆమె, హెల్మెట్ అయింది. ఎవరు? ఆరోహి. అవునవునవునవును, ఆమె హెల్మెట్ అవుతుందా ఇప్పుడు? అయింది దండమయ్యా, బిగ్ బాస్ దండం. ఆడే వాళ్ళను తీసేసుకోండి, ఆడిన వాళ్ళని కూర్చోబెట్టుకొని సోఫాల మీద కూర్చోబెట్టుకొని తీసుకొచ్చుకున్నట్టు ఉంది వాళ్ళని. ఏమి ఏమి ఎలిమినేషన్సో తెలియదు. చాలా ముఖాలు అన్న మైక్ ఇస్తున్నా నా కోసం, థ్యాంక్స్ అన్న. చాలామంది ఫేస్లు తెలియదని బాధపడుతున్నారు. కొద్ది గొప్ప లోపలికి వచ్చాక ఫేమ్ సంపాదించుకొని ఓకే వాళ్ళ పేరు ఇది వీళ్ళ పేరు ఇది అనుకుంటున్న వాళ్ళు ఎలిమినేషన్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ పేరు ఏందో తెలియక ఒకళ్ళ పేరు ఒకరు పిలుచుకునే రేంజ్కి వచ్చింది ఆ బిగ్ బాస్. బిగ్ బాస్ అంటే ఇప్పుడు మన నేహా చౌదరి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఆమె వెళ్ళింది. ఆ రోజు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే ఈ వెళ్ళింది. అంటే చాలా మంది ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఎవరు వెళ్తారంటే గలాట గీతు, ఆ తర్వాత రేవంత్, తర్వాత ఆర్జ సూర్య, శ్రీహాను, వీళ్ళందరూ అయిపోతారు. గెలిచేది టాప్ ఫైవ్లో ఉండేది ఓకే కీర్తి, ఇనయ సుల్తానా, మన ఫైమా, మోడల్ రాజ్ కుమార్ ఏదో ఉంది ఆయన, ఇంకెవరున్నారు, ఇంకెవరబ్బా మెలకుండు కూర్చునేది చండి అన్న. ఆయనతో శత్రులు కాదు, ఆయన మిజైల్ లాంటివాడు, నిప్పంటించకూడదు. నిప్పంటిస్తే ఏమవుతుంది? నిప్పంటిస్తే జుమ్మని వెళ్ళిపోద్ది, అలా ఉంటుంది. సో ఆయన ఆయనలాగే ఉంచండి. చండి అన్న బాగానే ఉంటున్నాడు, కాకపోతే ఆయన విలువలకి ఇచ్చి ఉంటున్నాడు. కాకపోతే ఆయనకు తెలియని విషయం ఏంటంటే అక్కడ విలువల గురించి మనసు మాట వినకూడదు. అది అన్నంత వరకు ఆయన అలాగే ఉంటాడు. ఎప్పుడైతే ఆయన మనసు తీసి పక్కన పెట్టి బిగ్ బాస్ లాగా చూసి గేమ్ ఆడతాడో ఆయన వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళు గెలుస్తారన్న. అదేంది బ్రో అన్ని రివర్స్లో చెప్తారు, మరి వీళ్ళు చేసేది అదే కదా. సిక్స్లో బిగ్ బాస్ సిక్స్లో ఆడేవాళ్ళందరిని బయటకు పంపిస్తున్నారు, ఆడవాళ్ళు లోపల కూర్చోబెట్టుకున్నారు. మరి నేను చెప్తే తప్పు వచ్చింది, వాళ్ళు చేస్తేనే తప్పు రాలేదు. ఈ క్వశ్చన్ అడగడానికి నన్ను పిలిచి నన్ను నిలబెట్టారు. Right. Yep.